మనల్ని మనం ఎప్పటికప్పుడు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా. ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం సంపాదించడంతో పాటుగా జీవితాన్ని సంతోషంగా వీలైనంత తక్కువ సమస్యలు ఉండేలాగా మార్చడానికి నిరంతరం శ్రామికుని వలె ఆలోచిస్తూ ఉంటాం కదా. ఏదేమైనా కూడా ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా జీవితంలో తప్పించుకోలేని అంశాలంటూ కొన్ని ఉంటాయండి. హార్ట్ బ్రేక్స్, కార్యాలయ రాజకీయాలు, అవాంఛిత కుటుంబ సమస్యలు వంటివి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగంగా ఉంటూ ఏదో ఒక సమయంలో వెంటాడుతూ ఉంటాయి. కొంతమంది కేవలం తమ గురించే కాకుండా ఇతరుల జీవితాల మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టేస్తూ ఉంటారు. మరియు మరికొందరు మాత్రం తమ పాత ప్రపంచాన్ని తలచుకుంటూ జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఇతరుల పట్ల శ్రద్ధ వహించడమే కాకుండా అవసరమైనప్పుడు వారికి సహాయం చేయడానికి ముందుకొస్తూ ఉంటారు. కానీ వారు రోజువారీ నాటకాన్ని అయితే ఇష్టపడరనే చెప్పచ్చు. మనలో చాలామంది జీవితాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తారు. అంతేకాదు ఎల్లప్పుడూ భవిష్యత్తు గురించిన ఆలోచనలు చేస్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే కొన్ని రాశి చక్రాలకు చెందినవారు ప్రస్తుత కాలాన్ని మాత్రమే ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు మరియు జీవితాన్ని ఎప్పుడూ తీవ్రంగా పరిగణించరు. ఈ రాశి చక్రాల గుర్తుల నుండి మనం నేర్చుకోదగిన అంశాలు అనేకమున్నాయి. కానీ వారు ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తి చేయాలనే ఆకాంక్షను కలిగి ఉంటారు మరియు ప్రయత్న లోపాన్ని మాత్రం ఎప్పటికీ ఒప్పుకోరు. మీ రాశి చక్రం కూడా వీటిలో ఒకటిగా ఉంటే మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను చూడండి. సింహరాశి. సింహరాశి వారు ఆశావాదులుగా మరియు ఉత్తమ సమయాన్ని కలిగి ఉన్నట్లుగా నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ వారు విచారంగా లేదా బాధాకరమైన రోజును మాత్రం కలిగి ఉంటే గడిచిన చెడు అంశాలను మర్చిపోవడానికి తన స్నేహితులతో పార్టీ చేసుకునేందుకు ఇష్టపడతారు. మరోపక్క ప్రతి ఒక్కరూ సింహరాశికి చెందిన వ్యక్తులతో సమావేశాన్ని లేదా పార్టీ చేసుకునేందుకు కూడా ఇష్టపడుతూ ఉంటారు కూడా. అంతేకాదు సింహరాశి వారిని అనుసరించేందుకు కూడా చాలామంది మొగ్గు చూపుతూ ఉంటారు. జీవితం వారిని పరీక్షిస్తుంది మరియు ఒక పరిమితిలోనికి నెట్టివేస్తుంది. కానీ వారు పట్టుదలతోటి సంతోషంతోటి ముందుకు సాగేందుకే సిద్ధమై ఉంటారు. అన్ని చెడు మరియు జీవితానికి పనికిరాని అంశాలను విడిచిపెట్టేసి సంతోషంగా ఉండేందుకే ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ధనస్సు. ధనస్సు రాశి వారి విషయానికి వస్తే వారు జీవితాన్ని తీవ్రంగా పరిగణించడానికి ఆసక్తిని కలిగి ఉంటారని చెప్పచ్చు. అంతేకాకుండా వారు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను ప్రయత్నించడానికి కూడా వెనుకాడరు. ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. అంతేకాదండి, ఉత్తేజకరమైన స్థాయిల్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ధనస్సు రాశి వారు ప్రధానంగా ఆశావాదులుగా ఉంటారని చెప్పచ్చు మరియు వారి జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని క్లిష్ట సమయాల్లో నాటకాలను నిరాశవాద వ్యక్తులకు దూరంగా ఉండేందుకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీనం. మీనరాశి వారు వారి వారి చట్టంలో నివసించడానికే ఇష్టపడుతూ ఉంటారు. కళాత్మకంగా మరియు సృజనాత్మకత ఉట్టిపడేలాగా వీరి వ్యవహార శైలి ఉంటుంది. వారి వద్ద నాటకాలకి సమయం ఉండదు, ఎందుకంటే వీరి కళ వీరిని నిరంతరం తీరిక లేకుండా ఉంచుతుంది. వీరిలో నాటకీయత అతి తక్కువగా ఉంటుందనే చెప్పచ్చు. వాస్తవ ప్రపంచంలో ఎన్ని నాటకాలు జరుగుతున్నా కూడా మీనరాశి వారు ఫాంటసీ ప్రపంచంలోనే ఉంటూ తప్పించుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. We'll be right back.